ప్రధాని నరేంద్ర మోడీ గారి జయంతి జన్మదినం విశ్వకర్మ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనంగా సంబరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా 18 కులాల వారికి ఈ రోజు భారత ప్రధాని గారు ప్రోగ్రామ్ లాంచింగ్ చేస్తా ఉన్నారు వారికి ఆర్థిక సహాయం అందించాలని 5 రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ నిర్వహించి వారికి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికెట్ తోటి బ్యాంకులో 3 లక్షల రూపాయలు రుణం పొందడం దాని కేవలం వడ్డీ 40 పైసల వడ్డీ తోటి రుణం పొందడం పేదలుగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి మేలు చేయాలనుకుంటున్నటువంటి ఈ రోజు భారత ప్రధాని గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు అదే విధంగా ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అదే రకంగా ఈ రోజు తెలంగాణ వ్యవస్థ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారంగా జరుపుకున్న కేంద్ర ప్రభుత్వం అధికారంగా జరుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బూత్ స్థాయి మండల స్థాయి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఆనాటి నాయకులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ ఈ హైదరాబాద్ స్టేట్కు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ఈ స్టేట్ను 1948 సెప్టెంబర్ 17వ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది కాంగ్రెస్ పాలకులు కానీ టిఆర్ఎస్ పాలకులు కానీ అధికారంగా జరుపుతామని జరపకుండా ఉన్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది వచ్చే రోజుల్లో కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఈ తెలంగాణ విజయోత్సవ దినోత్సవాన్ని అధికారంగా భవిష్యత్తులో జరుపుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తీసుకొచ్చి G20 సదస్సును విజయవంతంగా పూర్తి చేసి చాంద్రయాన్ సక్సెస్ చేసి అనేక మంది శాస్త్రవేత్తల మనసులు గెలిచి విశ్వంలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు భారతదేశానికి ప్రగతి లేదా చేసినటువంటి మరి ఆదర్శ పురుషుడు మనందరి ఆశాదోషి చిట్టచివారి వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వకర్మ జయంతి సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క చరిత్రను ఈ రాష్ట్ర ప్రభుత్వము విమోచన దినానికి ఎంతమంది అయితే అమరులయ్యారో ఒక పరకాల కావచ్చు బైరన్పల్లి కావచ్చు నిర్మల్లో వెయ్యూడల మరి కావచ్చు బైరన్పల్లి కావచ్చు అనేక మంది మరి స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ పోరాటంలో అమరులైనటువంటి చరిత్రను ఈ ప్రభుత్వం వెంటనే పాఠ్య పుస్తకాలలో చేర్చాలి అదేవిధంగా నేటి నుంచి ఎవరైతే కులవృత్తులు ఉన్నారో భారతదేశంలో అనేక మంది రైతులు అనేక మంది యువకులు చేతి వృత్తుల ఆధారంగా ఈ దేశము అభివృద్ధి చెందింది కాబట్టి చేతి వృత్తుల సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు 18 మంది కులాలకు సంబంధించినటువంటి వారికి మరి బడ్జెట్ కేటాయించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా సప్తాహ పేరు మీద అన్ని మండల కేంద్రాల్లో అన్ని నిరుపేద బస్తీల్లో మరి సేవా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి నరేంద్ర మోదీ గారి కోటాను కోట్ల అభివృద్ధి ఏదైతే ఈ జిల్లాకు రాష్ట్రానికి దేశానికి వెచ్చిస్తారో దాని పట్ల యువకులందరూ కూడా అప్రమత్తమై ఈ యొక్క ప్రభుత్వం మన పార్టీ నిధులను కేంద్ర నిధులను మరి వాళ్ల నిధులను చెప్పుకునేటువంటి సిగ్గుమాలిన పని ఏదైతే చేస్తుందో దానికి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పోరాటం చేస్తూ ఉన్నాము రాబోయే ఎన్నికలలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ బోధ నియోజకవర్గంలో మా కార్యకర్తలు మా నాయకత్వంలో సమిష్టి నాయకత్వంతో ఈ కేసీఆర్ అరాచకత్వాన్ని ఈ యొక్క ప్రభుత్వ దుష్ట నీతిని కుటుంబ పాలనని భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలలో ఓడిస్తుంది ఖచ్చితంగా ఈ శాసనసభలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మైపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మైపేట మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైతే మోడీ గారి జన్మదినము అలాగే మన సోదరులు విశ్వకర్మ
కులస్తులు కానివ్వండి 18 కుల వృత్తులు వాళ్ళు కానివ్వండి కొలిచే దైవం జయంతి కూడా ఈ రోజు కావడం వల్ల ఈ రోజుని ఒక ప్రఖ్యాత రోజుగా ప్రముఖ రోజు కింద కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయపడాలని చెప్పి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది ఇకపోతే సెప్టెంబర్ 17 1948 రోజు ఏదైతే 15 ఆగస్టు 1947 మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎన్నో పోరాటాల తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషితో దృఢత్వంతో మనకి విమోచన దినం రావటం జరిగింది అయితే ఏదైతే ఉద్యమం సమయంలో 2014 వరకు కేసీఆర్ కానివ్వండి అటు హరీష్ కానివ్వండి ఇటు కేటీఆర్ కానివ్వండి ప్రతి మీటింగ్లలో కూడా ఏదైతే నిజాం సంస్థానం నుంచి విడిపోయిన మహారాష్ట్రకి విడిపోయిన భాగాలని మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేస్తుంది అలాగే కర్ణాటకకి విడిపోయిన ప్రాంతం కర్ణాటకలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎందుకు హైదరాబాద్ని అధికారికంగా నిర్వహించరు కాబట్టి అధికారికంగా నిర్వహించట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్యాంక్ బండ్లో పడేయమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ 2014లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 9 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా విమోచన దినం ప్రకటించడము నిర్వహించడం జరగలేదు కేవలం ముస్లింస్కి మైనారిటీస్కి ఎంఐఎంకి భయపడి వాళ్ళకి తొత్తులాగా ప్రవర్తిస్తూ ఈ యొక్క విమోచన దినాన్ని ప్రకటించకుండా విమోచన దినాన్ని జరపకుండా ఏదైతే విమోచన దిన ఆ సంవత్సర కాలంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాలను కూడా మర్చిపోయేటట్టు ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈరోజు విమోచన దినాన్ని విమోచన దినం కాకుండా సమైక్య దినంగా ప్రకటించి సమైక్య దినంగా పండుగలు చేసుకోవాలంటుంది అంటే విమోచన దినం ఏంటి సమైక్య దినం ఏంటి సమైక్య దినం అంటే వాళ్ళని మచ్చిక చేసుకోవడం కోసమే ఒక వర్గం వాళ్ళకి తొత్తులుగా ప్రవర్తిస్తుంది ఇకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రభుత్వంలోకి వస్తుంది ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవిశాగా డిక్లేర్ చేసిందో అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించి అధికారికంగా ఉత్సవాలు చేసుకుంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ భారత్.